ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారం. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ముఖ్య నాయకులు నాదల మనోహర్ గారికి మరియు ఇతర నాయకులకి, జనసేన కార్యకర్తలకి, జన సైనికులకి, రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కార్యకర్తలందరికీ నా కృతజ్ఞతలు. ఎప్పుడో స్వాతంత్ర ఉద్యమం టైంలో ఆజాద్ హింద్ ఫౌజ్ స్టార్ట్ చేశారు సుభాష్ చంద్ర బోస్ గారు, చాలామంది ఆకర్షితులే ఆయన వెంట వెళ్ళారు. అలాగే నాకు పవన్ కళ్యాణ్ గారి భావజాలం నచ్చి తన పోరాట స్ఫూర్తికి, తన నిబద్ధతకి, తన కమిట్మెంట్కి నేను పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ చేయాలని అనుకున్నాను. అనుకున్న వెంటనే కళ్యాణ్ గారు నాకు ప్రచార సారథిగా బాధ్యతలు ఇవ్వడం ఒక విలువైన బరువైన బాధ్యతను ఇచ్చారు. దానికి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఆ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తూ నా శాయశక్తులా ట్రై చేస్తారని మనస్ఫూర్తిగా నేను కళ్యాణ్ గారికి వినిపించుకుంటున్నాను. ఈ ప్రచార కార్యదర్శి ఒక ప్రోటోకాల్గా నాకు ఇవ్వడం జరిగింది. బీసీ నిదానం చాలా స్ట్రాంగ్గా తీసుకెళ్లాలనే ఉద్దేశం నాకుంది. ఇక్కడ బీజేపీ మొన్న మోదీ గారు వచ్చినప్పుడు బీసీ ముఖ్యమంత్రి చేస్తాను, అందరికీ చాలామంది బీసీలకు అది సంతోషాన్ని కలిగించింది. అండ్ అది అవసరం కూడా. బీసీలో నుంచి ఎవరైనా చట్టసభలో కూర్చుంటే వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు ఏం చేయగలరు. కుల సమీకరణాల్లో మేమెంతో మాకు అన్ని సీట్లు కావాలని అందరు ఫైట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి కానీ, కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి కానీ అది అంత అనుకున్నంత సీట్లు రాలేదు బీసీకి. బీజేపీ మాత్రం దానికి కట్టుబడి కొన్ని సీట్లు కేటాయించింది, కొన్ని ఎక్కువ సీట్లు కేటాయించింది. ఫ్యూచర్లో ఇంకా ఆ నినాదం విస్తృత స్థాయిలో తీసుకెళ్ళి గట్టిగా స్ట్రాంగ్ చేయాలని నా ఉద్దేశం.